అవ్వం న్యూస్ కి స్వాగతం. బాసర మండలంలోని బాసర నందు సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కొండగర్ల కమలాకర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో యంత్రాంగం పారదర్శకంగా జవాబుదారితనంగా ఉంటూ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారాలను ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో సమాచార హక్కు చట్టాలను 2005లో తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈరోజు సమాచార హక్కు చట్టం 2005 నిర్మల్ జిల్లా నిర్మాణ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులు కమలాకర్ గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గంగాధర్ గారికి ఈరోజు బాసరందు ఆర్టీఐ రైట్ రిక్రూట్మెంట్ యాక్ట్ 2005 నిర్మల్ జిల్లాలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా కమిటీలో భాగంగా నన్ను ఈరోజు బాసర నుండి నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి అలాగే నన్ను ఎన్నుకున్న కమిటీ మెంబర్కు, నన్ను అధ్యక్ష బాధ్యతలో కూర్చొని కమలాకర్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుస్తుంది. ఎంతో నమ్మకంతో నన్ను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా చేయడం ఈరోజు నాకు అభినందనగా తెలియజేస్తున్న, అలాగే ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలు కూడా పూర్తిస్థాయి మండల కమిటీలు కూడా నిర్వహించి ఈరోజు గ్రామాల ఈరోజు సమాచార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ పారదర్శకత జవాబుదారీతనాన్ని కూడా ప్రజలకు తెలియజేసేలా నిర్మల్ జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో పనిచేసేలాగా కృషి చేస్తామని ఈరోజు రాష్ట్ర కమిటీకి తెలియజేస్తున్నాను. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానం ఈరోజు అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన ఒడిబియ్యం హుండీల విప్పకము ప్రారంభించారు. ఈ హుండీల విప్పకంలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ ఇన్ఛార్జ్ సాయిలు ఉన్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.